హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఎస్విబి ఫ్యాక్ట్. ఫ్రెండ్స్, మీకు తెలుసా మణిపూర్ గొడవలకు కారణమేంటి? అసలు మన దేశం ఎటుపోతుంది? సెవెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ లో ఒకటైన తాజ్ మహల్ దగ్గర అసలు లైట్స్ ఉండకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అండ్ మన ప్రపంచంలోని ప్రతి దేశంలో ఉండే ప్రజలలో పొట్టివారు ఉంటారు, పొడుగువారు కూడా ఉంటారు. కానీ ఈ ప్రపంచంలో అందరికన్నా పొడుగువారు ఏ దేశంలో ఉంటారు? ఇలాంటి ఎన్నో కొత్త ఫ్యాక్ట్స్ అండ్ మీకు తెలియని కొత్త విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి అని అంటూ ఉంటారు. కానీ అదేంటో మనకు తెలీదు. మన కళ్ళు మనల్ని మోసం చేయడం ఏంటి అని అనుకుంటాం. అయితే మన కళ్ళు మనల్ని ఎలా మోసం చేస్తాయో ఈ ఒక్క విషయాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఐస్ క్రీమ్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు మాక్సిమం అందరూ ఇష్టంగానే తింటూ ఉంటారు. అయితే మీరు చాలా సార్లు టీవీలో ఐస్ క్రీమ్ అడ్వర్టైజ్మెంట్ ని చూసే ఉంటారు కదా. మనమందరం ఈ అడ్వర్టైజ్మెంట్ లో కనిపించేది రియల్ ఐస్ క్రీమ్ అనుకుంటాం. కానీ ఐస్ క్రీమ్ అడ్వర్టైజ్మెంట్స్ లో ఐస్ క్రీమ్ కి బదులుగా పొటాటో పేస్ట్ ని వాడతారు. ఒక నార్మల్ అడ్వర్టైజ్మెంట్ తీయటానికి చాలా టైం పడుతుంది. అండ్ ఆ అడ్వర్టైజ్మెంట్ వీడియోకి యూజ్ చేసే లైట్స్ రిఫ్లెక్షన్ వల్ల ఒకవేళ రియల్ ఐస్ క్రీమ్ యూజ్ చేస్తే కనుక ఐస్ క్రీమ్ కరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి అందుకని ఐస్ క్రీమ్ కి బదులుగా బంగాళాదుంపని పేస్ట్ గా చేసి దాన్ని మనకి ఐస్ క్రీమ్ లాగా చూపిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మణిపూర్ లో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. వీటి గల కారణం ఏంటి? మణిపూర్ లో అల్లర్లు జరుగుతున్నాయి కానీ అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో May 3 నుంచే ప్రారంభమయ్యాయి. అసలు మణిపూర్ అల్లర్ల వెనక కథ ఏంటో క్లియర్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అక్కడ రెండు రకాల తెగలు ఉన్నారు. ముఖ్యంగా ఒకళ్ళు కూకీలు అన్నమాట, వాళ్ళు గిరిజనులు. సో మనం ఎస్టీలు అంటాం కదా, వాళ్లకు రిజర్వేషన్స్ ఉన్నాయి. అదే విధంగా అక్కడ అటవీ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ప్రభుత్వం తరపున కావచ్చు వాళ్లకు కొంత భూములను కేటాయిస్తూ ఉంటారు. ఇది ఒకటి. రెండవ వర్గం మైతేయులు. వీళ్ళు బీసీల కింద ఉన్నారు కానీ వాళ్ళు మెజారిటీ అన్నమాట, ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ మైతేయులు వాళ్ళ వాదన ఏంటంటే, మా పూర్వీకులు అందరూ కూడా ఇదే ట్రైబల్ జాతికి చెందినవారు. సో మాకు కూడా ఆ విధంగా రిజర్వేషన్స్ కావచ్చు, ఆ అటవీ ప్రాంతంలో భూములు కావచ్చు, మాకు కూడా వర్తిస్తాయి అనేటువంటిది వాళ్ళ వాదన. ఇక ఈ నేపథ్యంలోనే వచ్చిన అల్లర్లు. అయితే ఇప్పుడు అటవీ ప్రాంతంలో ట్రైబల్స్ గా ఉన్న వాళ్ళేమో కుకీలు, ఆల్రెడీ బీసీలుగా ఉన్న వాళ్ళేమో మైతేయులు. సో మైతేయులు అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు అటవీ ప్రాంతంలో కాకుండా బయట ప్రాంతంలో ఉన్నారు. సో ఇది వెర్షన్. దీనికి సంబంధించి May 3 ఆ వర్గాలకి ఈ వర్గాలకి మధ్య పోరు మొదలైంది. సరే, పోరు మొదలైంది కదా, దీనికి సంబంధించి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఇదే May 3 ఒక 1000 మైతేయులు ఓ కుకీల గ్రామం పైన దాడి చేసి కొంతమంది మహిళలని అలాగే పురుషుల్ని అరాచకాలు చేస్తూ, ఇంకో విధంగా చెప్పాలంటే అత్యాచారానికి కూడా పాల్పడ్డారు. ఇంతేకాకుండా ఓ 3 మహిళలని 2 పురుషుల్ని వాళ్ళు అక్కడి నుంచి అపహరించకపోయి ఆ 3 మహిళలని నగ్నంగా ఊరేగించారట. సో ఊరేగించడం అనేది చూడండి ఎంత దారుణం. మనం ఎక్కడ ఉన్నాం? మన భారతదేశం, మన సంస్కృతి ఎలాంటిది? ఒక మహిళని మనం ఎంత గౌరవించుకోవాలి? కానీ వాళ్ళు చేస్తున్నదేంటి? సో ఆ విధంగా నగ్నంగా ఊరేగిస్తుంటే అక్కడ ఆ మైతీయులు, కొంతమంది యువకులు కావచ్చు, పురుషులు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ యొక్క మర్మాంగాలను ముట్టుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ అంత దారుణమైన ఘటనలకు పాల్పడ్డారు. ఇక తర్వాత అక్కడి నుంచి వాళ్లను మళ్లీ సామూహిక అత్యాచారం చేయటం, అందులో 2 మహిళలను హతమార్చటం. ఈ సామూహిక అత్యాచారం చేస్తున్నటువంటి క్రమంలో ఒక వ్యక్తి అడ్డుకోబోతుంటే అతన్ని కూడా హతమార్చారు. సో ఇది అక్కడ జరిగిన దారుణం. ఈ ఘటన జరిగింది ఎప్పుడు? May 3 May 3 వాళ్ళు ఆ గ్రామం పైన దాడి చేయడం, May 4 ఈ ప్రకారంగా వాళ్ళు ఊరేగించడం, ఇది జరిగింది. సో దీనికి సంబంధించి ఆ కాంగ్పోక్పి జిల్లా పోలీసులు FIR నమోదు చేశారు. ఇక దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటున్నారు. అసలు ఇంత లేటుగా ఎందుకు వచ్చింది ఈ ఘటన? ఎప్పుడో May 3-4 జరిగిన సంఘటనలు ఇప్పుడు తెరపై ఎందుకు వచ్చాయంటే, వాళ్ళు ఊరేగిస్తున్న ఆ అమ్మాయిని కొంతమంది వీడియోలు కూడా తీశారు. ఆ తీసిన వీడియోని ఎవరో ఒక అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సో దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చాలా సీరియస్ అయ్యి ఆ వీడియోని డిలీట్ చేయాలి, తొలగించేయాలి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి అనేక చోట్ల నుంచి కూడా రకరకాల డిమాండ్లు కూడా వెలువెత్తుతున్నాయి. చివరికి మణిపూర్ సీఎం గారు దీనిపైన మేము కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి అభిప్రాయపడటం ఈ విధంగా ఉంది. సో ముఖ్యంగా మన భారతదేశం అసలు ఎటువైపు అడుగులు వేస్తుంది? టెక్నాలజీ పరంగా మిగిలిన దేశాలన్నీ కూడా దూసుకుపోతుంటే
మనం ఏమో అరచకాల్లో అక్రమాల్లో అన్యాయాల్లో ఈ విధంగా మహిళలను అత్యాచారాలు చేసి ఇంత దారుణంగా వాళ్లను రోడ్లపైకి లాగి మరీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటే మన దేశం గురించి పరాయి దేశస్తులు ఏమనుకుంటారు? ఒకవేళ మన దేశం అసలు అంత సేఫ్టీ ప్రదేశమా కాదా అని ఎవరైనా సరే టూరిజం కు రావాలన్నా పెట్టుబడిదారులు రావాలన్నా ఏ విధంగా వస్తారు? ఎవరైనా ఉద్యోగం చేయాలనుకున్నా సరే ఇండియాకు వెళ్ళాలి అంటే అక్కడ ఇట్లాంటి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని గనుక వాళ్ళు వింటే అప్పుడు మన దేశం పైన ఎటువంటి అభిప్రాయం కలుగుతుంది? కాబట్టి ఇదంతా కూడా ఎవరి చేతుల్లో ఉంటుంది? ఒకటి మన పాలకులు, రెండు మన సంస్కారవంతమైన మనుషులు. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ప్రతి దానికి పెద్ద పెద్ద క్లాసులు హెడ్డింగ్లు పెట్టుకుంటాం, అది చేస్తాం ఇది చేస్తాం. మనం పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని మహిళలను గౌరవించుకుంటున్నామని చెప్తున్నాం, కానీ ప్రాక్టికల్ గా ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటున్నాయి? ఇక్కడ ఒక మహిళా మూర్తిని నగ్నంగా ఒక రకంగా ఊరేగించడం ఏంటి? కొంతమంది పైశాచికంగా ఆ రకంగా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవటాలేంటి, దానిని మరలా వీడియోలు చేయటాలేంటి, ఆ వీడియోలు మరలా అప్లోడ్ చేయటం, ఈ ఊరేగింపులు కాకుండా హత్యాచారాలు చేయటం. ఏదైనా ఉంటే మనకు చట్టాలు న్యాయాలు ఉన్నాయి. ఆ మైతేయులు ఆ హక్కుల ప్రకారంగా కోర్టులో పోరాడండి, సాధించుకోండి. కానీ ఇదా ఇంత దౌర్భాగ్యకరంగానా? అసలు మన దేశంలో మన పౌరులం మనం ఈ విధంగా చేస్తున్నామంటే మనకే సిగ్గేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించండి, అసలు మన దేశం ఏ విధంగా ఉంది, ఎట్లాంటివి జరుగుతున్నాయి ఏంటి అనేది. ఏది ఏమైనా మణిపూర్ లో ఈ ఘటన మాత్రం చాలా చాలా విచారకరమైనదిగా బాధిస్తున్నాం. ప్రభుత్వాలు ఈ టైంలోనైనా దీని గురించి గనక ఇంకొంచెం సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే ఇప్పటికైనా పరిస్థితుల్ని సరిచేయొచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఈ బెల్ సింబల్ ని కూడా ఆన్ చేసుకున్నట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీకు తెలుసా ఈ ప్రపంచంలో ఉండే పోస్టల్ సిస్టమ్స్ అన్నిటిలో కన్నా మన ఇండియన్ పోస్టల్ సిస్టమే అతి పెద్దది. దేశవ్యాప్తంగా దాదాపు 155,000 పోస్టాఫీసులతో మన ఇండియన్ పోస్టల్ సిస్టమ్ అతి పెద్ద పోస్టల్ సిస్టమ్ నెట్వర్క్ గా నిలిచింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మన చిన్న వయసులో ABCDలు మరియు IIL నేర్చుకోవడానికి చాలా టైం పట్టేది. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో 26 లెటర్స్ ఉంటే తెలుగు అక్షరాలు 56 లెటర్స్ ఉంటాయి. ఇవి నేర్చుకోవడానికి మనం కొంచెం కష్టపడాల్సి వచ్చేది. అయితే ఈ ప్రపంచంలోనే అతి సులభంగా మరియు అతి వేగంగా నేర్చుకోగలిగే ఆల్ఫాబెట్స్ ఏంటో తెలుసా? హంగుల్ ఆల్ఫాబెట్. వీటిని సౌత్ కొరియాలో అఫీషియల్ ఆల్ఫాబెట్ గా ప్రకటించి వారి టూరిస్టులకి ఒక్క రోజులోనే నేర్చుకుని రాసే విధంగా ఉంటుందట. ఇది సులభంగా ఉండడానికి గల కారణం అక్షరాలని పలికేటప్పుడు మన నోరు తిరిగే షేప్ ని బట్టి అక్షరం యొక్క షేప్ ఉండడమే. ఫ్యాక్ట్ నెంబర్ 5, అబ్బాయిల యొక్క ఫ్యాషన్ విషయానికి వస్తే చాలా రకరకాల డ్రెస్సులు రకరకాల కాంబినేషన్లు ట్రై చేస్తూ ఉంటారు, కానీ అన్నిటిలో ఒక కాంబినేషన్ కరెక్ట్ అవుతుంది. అదే సూట్ విషయానికి వస్తే మీరు కేవలం 5 కలర్స్ ఉండే సూట్ కాంబినేషన్ తో దాదాపు 75 రకాల అవుట్ఫిట్స్ ని రెడీ చేసుకోవచ్చట. అవును, ఒకవేళ మీరు బ్లాక్, బ్రౌన్, టాన్, నేవీ, గ్రే కలర్ సూట్స్ మరియు 2 కలర్ షర్ట్స్ మరియు 2 కలర్ షర్ట్స్ అంతేకాకుండా పౌడర్ బ్లూ షర్ట్ ని కొనుక్కొని అన్ని వెరైటీలను ట్రై చేస్తే మీరు దాదాపు 75 రకాల అవుట్ఫిట్స్ ని చేసుకోగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీకు తెలుసా ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రాబ్లమ్స్ లో ఒకటి గ్లోబల్ వార్మింగ్ మరియు క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్ ఇప్పుడు మనకు పెద్ద తేడా తెలియకపోయినా దీని వల్ల మన ప్రపంచం చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొనబోతుంది. మీకు తెలుసా ఓజోన్ లేయర్ డిప్లీషన్ వలన యువి రేస్ పువ్వులో ఉండే పిగ్మెంటేషన్ లో మార్పు తెచ్చి రంగులు మారేలా చేస్తున్నాయట. దీని వల్ల వైట్ కలర్ ఫ్లవర్స్ కి అట్రాక్ట్ అయ్యే బీస్ మరియు వాటి చెట్ల మధ్య పాలినేషన్ ప్రాసెస్ డీవియేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈ ప్రపంచంలో మోస్ట్ ఫేమస్ ఓల్డ్ బెవరేజ్ కంపెనీ కోకోకోలా. ఈ ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా అక్కడ కోకోకోలా కూల్ డ్రింక్స్ యొక్క సేల్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే క్యూబా మరియు నార్త్ కొరియాలో మాత్రం వీటిని అమ్మటానికి వీలు లేదు. దీనికి కారణం యుఎస్ లో ఈ దేశాలకు ఉండే ట్రేడ్ గొడవల వల్లే. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీకు తెలుసా ఈ ప్రపంచంలో ఉండే అత్యంత హాటెస్ట్ చిల్లీ పెప్పర్ పేరు డ్రాగన్స్ బ్రెత్ చిల్లీ పెప్పర్. ఇది ఎంత కారంగా ఉంటుందంటే దీన్ని డైరెక్ట్ తిన్నట్లయితే ఇది మిమ్మల్ని షాక్ కి గురి చేసి మీ ఎయిర్ వేస్ నుంచి వేడంతా బయటికి వచ్చి మీ ప్రాణాల్ని కోల్పోయే అవకాశం కూడా ఉందంట. గుంటూరు కారం కన్నా ఘాటైందంటే ఇది అని చెప్పొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఈ ప్రపంచంలో మోస్ట్ విజిటెడ్ కంట్రీస్ లో మొదటి స్థానంలో ఉండే కంట్రీ ఫ్రాన్స్. ఈ కంట్రీకి ప్రతి సంవత్సరం దాదాపు
87 మిలియన్ విజిటర్స్ వస్తూ ఉంటారట. ఈ జాబితాలో 76 మిలియన్ విజిటర్స్ లో రెండవ స్థానంలో ఉంది స్పెయిన్. టూరిజం లో ఈ యూరోపియన్ కంట్రీసే హవా. ఫ్యాక్ట్ నెంబర్ 10, ప్రపంచంలోని ప్రతి దేశంలో ఉండే ప్రజలు పొట్టివారు ఉంటారు, పొడుగువారు కూడా ఉంటారు. అయితే 2017 లో టెలిగ్రాఫ్ వారు చేసిన సర్వే ప్రకారం ఈ ప్రపంచంలో అందరికన్నా పొట్టివారు ఎక్కువగా ఉండేది ఇండోనేషియాలో అట. ఇక్కడ ఉండే అడల్ట్స్ యొక్క యావరేజ్ హైట్ సుమారుగా 5 అడుగుల 2 అంగుళాలు. అలానే ఈ ప్రపంచంలో అందరికన్నా పొడుగువారు ఉండేది నెదర్లాండ్స్ దేశంలో. వీరి యొక్క యావరేజ్ హైట్ 6 అడుగుల వరకు ఉండే అవకాశం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 11, మీకు తెలుసా ఈ ప్రపంచంలో ప్రతి సెకండ్కు 4 పిల్లలు పుడుతూ ఉంటారట. అంటే ప్రతి నిమిషానికి దాదాపు 250 మంది, గంటకి 15,000 మంది, అలానే రోజుకి 360,000 మంది పుడుతూ ఈ ప్రపంచంలో అడుగు పెడుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఒక సాధారణ మనిషి తన జీవితకాలం మొత్తంలో సుమారుగా 6 నెలలైనా ట్రాఫిక్ లైట్స్ గ్రీన్ కలర్ నుంచి రెడ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాడట. మన ఇండియన్ డ్రైవర్స్ విషయానికి వస్తే ఇక్కడ తక్కువే ఉండొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 13, 1912 ఆ ముందు వరకు కార్స్ యొక్క టైర్స్ అన్ని వైట్ లేదా గ్రే కలర్ లో ఉండేవట. మీరు ఎప్పుడైనా వరల్డ్ ఫేమస్ టైర్ బ్రాండ్ అయిన మిచెలిన్ కంపెనీ యొక్క బ్రాండ్ లోగోని గమనించినట్లయితే అందులో ఉండే మిచెలిన్ మ్యాన్ వైట్ కలర్ లో ఉంటాడు. దీనికి కారణం ఇదేనట. ఫ్యాక్ట్ నెంబర్ 14, ఈ ఫ్యాక్ట్ మీకు చాలా వింతగా అనిపిస్తుంది, ఎందుకంటే కొడుకు కంటే తండ్రి వయసు ఎక్కువ. షాకయారా, అసలు కథేంటో చెప్తా వినండి. ఈ ఫోటోలో చూస్తున్న ఇతని పేరు ఇమ్మాన్యుయల్ మాక్రాన్. ఈయన ఫ్రాన్స్ దేశానికి ప్రెసిడెంట్. ప్రస్తుతం ఇతని వయసు 45 సంవత్సరాలు. అయితే ఈయన 70 ఏళ్ల బ్రిగటి మాక్రాన్ అనే ఆవిడను పెళ్లి చేసుకున్నారు. బ్రిగటి మాక్రాన్ కి ఆల్రెడీ 48 ఏళ్ల ఒక కొడుకు మరియు 46 ఏళ్ల ఇంకో కొడుకు ఉన్నారు. అంటే ఈయన పెళ్లి చేసుకున్న బ్రిగటి పిల్లల కంటే ఈయన వయసే తక్కువ అన్నమాట. కలిసి వచ్చే టైంకి నడిచి వచ్చే కొడుకు పుట్టడం అంటే బహుశా ఇదేనేమో. ఫ్యాక్ట్ నెంబర్ 15, మామూలుగా మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ని కానీ అందంగా చూపించేది లైట్స్ అనే చెప్పాలి. కానీ మీకు తెలుసా తాజ్ మహల్ దగ్గర ఒక్క లైట్ కూడా ఉండదు. 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ లో ఒక్కటైన తాజ్ మహల్ దగ్గర అసలు లైట్స్ ఉండకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నార్మల్ గా లైట్స్ ఉంటే అక్కడికి దోమలు పురుగులు వస్తాయి. ఒకవేళ తాజ్ మహల్ దగ్గర లైట్స్ గాని పెడితే ఆ పురుగులు రావడంతో ఆ వైట్ గా ఉండే తాజ్ మహల్ గోడలు పాడయ్యే అవకాశం ఉంది. అందుకని తాజ్ మహల్ దగ్గర అసలు లైట్స్ ఉండవు. ఫ్రెండ్స్, పడుకుంటే చనిపోయే డిసీజ్ గురించి మీరెప్పుడైనా విన్నారా? అలానే తల మీద 735 గుడ్లు పెట్టి ఎలా బ్యాలెన్స్ చేశాడు? ప్లాస్టిక్ సర్జరీ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియో లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, వెళ్ళి చూడండి.